గదర్ గారి అకాల మరణాన్ని ఏ రకంగా చూస్తా ఉన్నారన్న? మా తూపాన్ గ్రామ నివాసి కాబట్టి గదర్ అనే అతనికి ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆయన మా గ్రామానికి చాలా మేలు చేసినాడు. ఎత్తిపోతల పథకం అని ఇంకా కొన్ని విషయాలలో ఆయన చాలా బాగా చేసిండు. ప్రజా గాయకుడు, విప్లవకారుడు. ఆయనకు ఈరోజు బాగా చింతిస్తున్నాం ఆయన చనిపోవడం కారణం. వచ్చిండ ఈ మధ్యకాలంలో ఈ తూప్రానికి వచ్చిండా? వచ్చాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన బాగోగులు చూసుకుంటాడు, విలేజ్ గురించి అడగడం, వారు అతని ఫ్రెండ్ సర్కిల్ కలుసుకోవడం, ఆయన జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం, ఇలా కలిసిపోతున్నాడు. ఏం చెప్తుండే మన లాంటి యువతకి? యువతకి ఏమంచి అంటే అందరూ బాగుండాలని ఆయన కోరిక, చదువుకోవాలని యువతకి బాగా చెబుదురు. ఏంటన్నా ఇప్పుడు తెలంగాణ రాకముందుకు ఆయన పోరాటం చూసినాం, వచ్చిన తర్వాత కూడా మళ్ళా మారాల్సిన అవసరం ఉందన్న తరహాలో ఆయన ఉద్యమం కూడా చూసినాం. కేసీఆర్ని ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో వాళ్ళందరితోటి కలిసిపోయిన సందర్భం కూడా మనం చూసినాం కదా. అవునండి. అదే అంటే అంత ఐడియా లేదండి. అంటే వచ్చిపోతూ ఉండే వచ్చిపోతూ ఉండే అనుకుంటున్నాడు. ఓకే. ఇప్పుడు ఆయన చేసిన మంచి పనులన్నా ఆయనకున్న పరిచయం అంటే అదే చెప్తున్నా కదా, మాకు తూపడానికి అయితే ఎత్తిపోతల పథకం అయితే చాలా బాగా ఉంది, మంచి కార్యక్రమం కూడా పెట్టుకున్నాడు అతను, ఉండి చాలా మంచి చేశాడు అతను. దాని గురించి మొత్తం ఇప్పుడు ఆ పెద్ద చెరువులోకి నీళ్ళు రాని కూడా కారణం అతనే కారణం. అతనే కారణం. చాలా మాకు చాలా బాగా అయింది అది విలేజ్కి. సో గవర్నమెంట్ ఏ తరహాలో గుర్తించాల్సిన అవసరం ఉన్నది? ఆయనకి ఆయన మహాన్ భావుడు అతను, అతనికి ఏ బిర్ది ఇచ్చినా చాలా మంచిదండి. ఇక్కడ ఆయన విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏమన్నా? చాలా ఉండాలి, పెట్టాలండి. ప్రజా గాయకుడు కాబట్టి అతను పెట్టాలి. ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటే గవర్నమెంట్ కూడా ఎప్పుడు పట్టించుకున్న పరిస్థితి మనం చూడలేదు కదా. చూడలేదండి అతను, చూడలేదు. అడిగిన వారు కూడా లేకుండా అతను చెప్తుండే వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు కూడా మాకు సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ ఉండే. అతను మంచి గాయకుడు, అతని పాటలు అంటే మాకు మంచి స్ఫూర్తి. మంచి పాటలు పాడాడు ఆయన. ఫస్ట్ పాట బండెనక బండి కట్టి అదే పాట అక్కడ, అప్పుడు అతని పేరు గుమ్మడి విఠల్ అతని పేరు. అక్కడ ఆల్బమ్ గదారు అనే ఆల్బమ్ చేసింది కాబట్టి అతని పేరు గదార్ అని వచ్చేసిందని నాకు తెలుసు. అంతే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక రెండు మూడు సార్లు చూశాను అతన్ని. ఇప్పుడు ఆయన అంత్యక్రియలు కూడా ఇక్కడే చేయాల్సిన అవసరం ఉండే కదా? చేసేది ఉండే విలేజ్ చేసేది ఉండే, కానీ అతను మరి అక్కడ పెద్దవాళ్ళు వాళ్ళ ఎట్లా ఉండదు తెలియదు మాకు. అది చూసాము, వస్తారేమో అని చూసాము. అతని ఫేజ్ చూడాలని చాలా అందరికీ ఉండే, వీళ్ళ గ్రామాల ప్రజలందరికీ వద్దా, ప్రజలు గ్రామాల నుంచి వద్దామని అనుకున్నారు, చూద్దామని చాలా మందికి కోరిక ఉండే. బాగా దాన్ని కూడా చింతిస్తున్నాం మేము. ఇక్కడికే వచ్చేది ఉండే అతను. రీసెంట్గా ఇక్కడ నుంచే పోటీ చేస్తా అని చెప్పింది, గజ్వేల్ నుంచి చేస్తానని తెలిసింది ఈ మధ్యలో తెలిసింది. అవునండి. నిజంగా ఆయన బతుకుంటే ఒకవేళ పోటీ చేస్తే ఆయన వైపు తూపరాని ప్రజలు ఉంటుండే? అలా ఉంటుండీ. ఒక కంపల్సరీ అతనికి చాలా మంది సపోర్ట్ చేద్దరు, గజ్వేల్ నియోజకవర్గం మొత్తం సపోర్ట్ చేద్దరు.